ఎంపీగా జయశంకర్ గారు దశ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డ మహానీయులు వారిని ఈరోజు జయంతి కారణంగా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఉదయాలు కూడా జేఏసీ ఉదయాలు కూడా బీసీ జేఏసీ తరఫున ఈరోజు అన్నిపాట్ బైపాస్ చౌరస్తాని ఆచార్య జయశంకర్ చౌరస్తాగా నామకరణ చేయడానికి ఒక నెల రోజుల నుంచి మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియపరచడం జరిగినది. ఈరోజు నామకరణం చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు జయశంకర్ గారి జయంతి ఉన్నందున చేద్దామనుకున్నాం. కానీ కొంతమంది ముఖ్య నాయకులు అందుబాటులో లేకపోవడం వలన ఆ నామకరణాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఈరోజు ఈ స్థలంలో జయశంకర్ సార్ గారి జయంతి ఉత్సవాన్ని ఇక్కడే జేసీ తరఫున అన్ని ఆల్ పార్టీ నాయకుల తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఈరోజు గురువారం రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అందరూ కూడా మెయిన్ ఉద్దేశం వారి యొక్క ఈ యొక్క జయశంకర్ చౌరస్తాగా నామకరణం చేయడం అనే ఉద్దేశం ఉంది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్రమైన వహించి తన యొక్క శ్వాసనే తెలంగాణగా ఎంచుకున్న వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని గుర్తించాలి. తెలంగాణ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనే విధంగా అంతసేపు కూడా తన యొక్క సమయాన్ని కేటాయించి తెలంగాణ సాధించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారి యొక్క ఆశయాల అనుగుణంగా ఈరోజు బంగారు తెలంగాణ సాధించాలని కోరుకుంటున్నాము. అలానే మన మిర్యాలపట్నంలో భాగంగా 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరో కొంతమంది నాయకులకు కొమ్ము కావడం కాకుండా మన యొక్క మారం శ్రీనివాసరావు గారికి వచ్చిన యొక్క ఆలోచన ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క చౌరస్తాగా నామకరణం చేయాలని దాని యొక్క మెయిన్ ఉద్దేశము. ఎన్నటువంటి ఇలా ఈ సభ అధ్యక్షత వహించిన మారం సీనన్న గారు ఈ యొక్క మంచి నినాదాన్ని తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలుపుకొని ఒక బహుజన రాజ్యాధికారం కోసం పొలిటికల్ పవర్ కోసం బహుజన నేతల కోసం దళితుల కోసం బహుజన ఉద్యమ నేతలందరూ కూడా కలుపుకొని ఇక్కడ కౌశ విగ్రహం పెట్టాలి. ఇక్కడ యొక్క మహానేత యొక్క జాతి పిత యొక్క కౌశ విగ్రహం పెట్టాలి. కౌశ విగ్రహం పెట్టాలి అందరూ కూడా కలుపుకొని పనిచేయాలి. కరోనా వైరస్ ఉంది కాబట్టి అందరినీ పిలవలేము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని లేట్గా తీసుకున్నారు, లేటెస్ట్గా తీసుకున్నారు. ఈ యొక్క మంచి ఉద్యమం ఇది రాబోయే తరాలకు మంచి మెసేజ్ని ఇచ్చినట్టయింది. ఈ యొక్క నేతని ప్రొఫెసర్లాగా అందరు కూడా ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ కూడా కాంశీరామ్ చదివినట్టుగా అంబేద్కర్ చదివినట్టుగా పూలే చదివినట్టుగా సాహుమారం చదివినట్టుగా మనందరూ కూడా బుక్స్ చదవాలి. బుక్స్ చదివితేనే మన యొక్క ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. మనేదో రాజకీయ నాయకుల మరి తిరిగి వాళ్ళ జెండాలు పోస్తే మనకి స్ఫూర్తి రాదు. అంబేద్కర్ యొక్క బుక్కులు చదవాలి, కాంశీరామ్ యొక్క బుక్కులు చదవాలి, సాహుమారాజు యొక్క బుక్కులు చదవాలి, జ్యోతిరావు పూలే యొక్క బుక్కులు చదవాలి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసినటువంటి బుక్స్ చదవాలి, పిల్లలకు వాళ్ళ యొక్క చరిత్రను తెలియపరచాలి. అనేక కార్యక్రమాలు గుళ్ళో గుళ్ళల్లో ఒకపోవటం కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి మన పేరున్న పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషజనక కార్యక్రమం. ఎందుకంటే ఏ ఆశయం కోసం తెలంగాణ కోసం ఆ దిశలు నిజంగా పాటుపడిన వ్యక్తిలో మొదటి వ్యక్తి జయశంకర్. కానీ దురదృష్టకరం ఏంటంటే ప్రస్తుత పాలకులు వారిని మర్చిపోయి ఈరోజు వారి జయంతిని కూడా జరుపుకునే పరిస్థితులు లేకుండా బిజీ అయిపోయారు. వారి కళ సహకారం అయినా కూడా పూర్తి ఫలాలు ఇంకా మన తెలంగాణకు అందలేకుండా నీరు నిధులు నియామకాల కోసం వారు ఎంత అయితే కష్టపడ్డారో వారి యొక్క ఆశయాలని పిల్లల తొక్కి ఈరోజు నడుపుతున్న కేసీఆర్ గారు ఎక్కడైనా కళ్ళు తెరిచి జయశంకర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకొచ్చి వారు ఎవరైతే బరువు బలహీన వర్గాలకు పనిచేయాలని వారి ఆకాంక్షలో ఈ బంగారు తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ చేయాలని భారతదేశంలో ఒక అగ్రవర్ణాల ఎత్తనమే జరుగుతుంది అనేటటువంటిది జయశంకర్ సార్ యొక్క 77 సంవత్సరాల జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయన జూన్ 21 2011 వరకు బతుకున్నాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలలో ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మదన్మోహన్ గారు చెప్పారు, అంటే భారతదేశ చరిత్రలో సోషల్ స్టేటస్ను బట్టి నీ
శ్రమకు విలువనివ్వకుండా తక్కువ శ్రమ ఆయన నిన్ను పరిపాలిస్తాడు అనే దాన్ని మనము చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కాబట్టి అదే వేరే లెక్కలో ఉన్నట్టు ఏదుంటే దేశంకర్ గారి యొక్క మరి ఆయన బతుకుంటేనే ఆయన పరిస్థితి ఏమనేటువంటిది. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా వాళ్ళు ఉండాలని మరి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నినాదాన్ని ఒక ఆశ చూపి అధికారం ఎక్కిన తర్వాత తన్నేస్తారనే దాన్ని ఎందుకంటే ఆయన డబుల్ బెడ్రూమ్ ఉందన్నాడు ఒక ఆశ చూపెట్టాడు. 3 ఎకరాల భూమి అన్నాడు ఒక ఆశ చూపెట్టాడు. అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి అన్నారు ఒక ఆశ చూపెట్టాడు. సో ఈ ఆశయాల కింద మనము ఆ ఆశయం పడుతుందని మనం అంటాము ఐక్యత కాలేకపోతున్నాం. కాబట్టి ఆయన తెలంగాణ కోసం ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఆయన గుణపాఠం ఏంటంటే ఆయన ఒక్కరు ఇద్దరితోనే తెలంగాణ వాదాన్ని 1948 మొదలుపెట్టిన ఆయన ఉద్యోగం వచ్చిన క్రమం లోపల 52 కొత్తం వచ్చింది. 56 లోపల మన ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం నుంచి మద్రాసు నుంచి వెళ్ళిపోయిన క్రమంలో ఆయన ఉద్యోగం వస్తే ఆయనకు తక్కువ జీతం ఇచ్చి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ జీతం ఉన్న దగ్గర నుంచి 56 ఉలికి ఇడ్లీ సాంబారు తెలంగాణ ఉద్యోగులకు తక్కువ ఉర్దూ తెలుగు. ఒక విషయం ఏంటంటే ఆయన ఉర్దూలో చదివాడు డిగ్రీ. సో ఇన్ని గతంగాలు ఉన్నా ఎప్పుడు కూడా మరి మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్నడైనా ఒక మంచి సిద్ధాంతంతో ఒక పట్టుకొని ఉన్నట్టయితే ఉంటే ఐక్యత చేసినటువంటి తెలంగాణ వస్తుందని నిరూపణ చేస్తున్నాం. మనము పొద్దున భోజన తెలంగాణ రాలేదు, ప్రజాశ్రామిక తెలంగాణ రాలేదు. దానివరు మరి భోజన భారతదేశము బహుజనుల యొక్క ఆత్మరక్షణ కోసం పోరాటం చేయాలని అట్లీస్ట్ మనం ఇక్కడ ఉన్న మనమనమైన మన బహుజనుల హక్కులు నష్టపోతున్నప్పుడు వాళ్ళ కోసం మన బహుజనులు అంతా ఏకమై ఎప్పుడైతే కార్యక్రమం చేస్తామో దానికి ఒక మంచి రూపకర్త అయినటువంటి దేశంతర ఆశయాలను మనం అందరం కంకణబద్ధులయ్యి నీళ్లు నిధులు నియామకాలు పొందే వరకు ఏమి జరగటం లేదు. దానికి ఇంకొక సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యోగం చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి చాలా కష్టపడి అందరినీ బీసీ బీఎస్సీ చదివిన ఆరం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉద్యమమే మరి జీవితమే ఉద్యమంగా తన యొక్క పూర్తి జీవితాన్ని తెలంగాణ మరి రాష్ట్ర ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి గొప్ప మోహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య పుట్టపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మరియు అన్ని పార్టీల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరి అందరం కలుసుకోవడం అనేది చాలా సంతోషం. ఆచార్య జయశంకర్ సార్ 3 తరాల ఉద్యమాలకు సజీవ సాక్షి. జయశంకర్ సార్ ఒక స్వాతంత్ర ఉద్యమంలోనూ మరియు ఉల్కి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ తర్వాత నూతనంగా 2000 ఏర్పడిన అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమానికి మరి సజీవ సాక్ష్యం ఆచార్య జయశంకర్ సార్. తాను నీళ్లు నిధులు నియామకాల ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్దేశంతో ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేసి ఒక సిద్ధాంతకర్తగా మనందరినీ ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రం మరి సాకారం అయ్యేంత వరకు మరి వారు ఉండడం జరిగింది. వారి పేరు మీద మరి ఈరోజు ఈ యొక్క నందిపాడు చౌరస్తాను వారి పేరుని మరి చిరస్థాయిగా ఉండే విధంగా మరి ఇక్కడ నామకరణం చేయాలని ఒక ఆలోచన రావడం అనేది చాలా సంతోషం. మరి ఈ ఆలోచన మరి బీసీ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ గారు మరి ఆలోచన చేసిన వెంటనే దానికి ఏ విధంగా దాన్ని ముందుకు పోవాలనేది సంప్రదం చేసి మరి రోజు మరి కార్యక్రమం చాలా అట్టహాసంగా నిర్వహించాలని భావించడం కానీ ఈరోజు వారి జయంతి మరి నందిపారి చౌరస ఇది ఉంది. వారి చౌరసగా ఈ నామకరణ చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఈ సెంటర్లు కూడా విద్య పరిశీలన కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది. జయశంకర్ గారు మరి తెలంగాణ రావడం కోసానికి
అనేక రూపకర్త కాదు ఆయన మొత్తం కూడా తెలంగాణ కోసానికి గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాయకులు కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకుని వెళ్తున్న నాయకులు కానీ వీళ్ళందరికీ కూడా ఒక రూపకర్తగా ఒక కర్తగా తెలంగాణ రావాలి. ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే ఈ బంగారుబాటులో ప్రజలందరూ కూడా ప్రయాణిస్తారు అని చెప్పేసి అందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించబడతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి పాలకులు ఇవాళ కాంట్రాక్ట్ పోస్టులే ఉండవు నేను అధికారంలోకి వస్తే అని చెప్పి అన్నారు. అంటే పర్మనెంట్ అవుతాయి అనుకున్నాను కానీ బూస్టింగ్ అని ఎవరు కూడా అనుకోరు కానీ బూస్టింగ్ చేయడం అని తెలుసు. అందుకనే ఉద్యోగాలు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి ఉన్న ఉద్యోగాలను ఉడబెడుకోవడానికి పనికొస్తున్నారు. మనం ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే ఈ తెలంగాణ సాధించుకుంటున్నామో వలస పాలకుల్ని ఎదిరించేసి మరి ఇవాళ ఉన్నటువంటి మనం స్వచ్ఛందంగా ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అందరికీ కావాల్సినటువంటి వైద్యం కానీ విద్య కానీ కావాల్సినటువంటి మరి ఉద్యోగ అవకాశాలు కానీ అని కల్పించబడతాయని అనుకున్నాం అవన్నీ నెరవేర్చలేకపోతున్నాం. అందుకనే భవిష్యత్తులో ఈ తరం అంతా కూడా వారి మరి నిజమైన జయశంకర్ గారి ఆశయాలు సాధించుకోవడం కోసం కూడా మనం మరొకసారి ఉద్యమించవలసి వస్తుందో లేదు బాలకులకు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పునరుస్కరించుకొని మరి బీసీ జేఎస్సీ మరి ఆ జేఎస్సీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులందరి కార్యక్రమంలో మరి ఈనాడు నందిపాడు చౌరస్తాలో ముఖ్యంగా ఈ చౌరస్తాకి ప్రొఫెసర్ జయశంకర్ నామకరణం చేయాలని చెప్పి ఇలా ఈ యొక్క బడుగు బలీన వర్గాల జేఎస్సీ నాయకులు రావడం అనేది చాలా అపరకరమైనటువంటి విషయం. కానీ ఇప్పటి వరకు కూడా మరి జయశంకర్ గారి విగ్రహం కానీ జయశంకర్ గారి యొక్క చౌరస్తా కానీ ఇంకా పెద్ద డెవలప్ అయినటువంటి విజయనగూడ పట్టణంలో మరి ఏర్పాటుకు ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయకపోవడం దీనికి మరి బీసీ జేఏసీ నాయకులు మరి మారన్ సింగ్ గారు గత కొద్ది రోజుల నుండి అనేక రకాలుగా సమీక్షలు చేసి ముఖ్యంగా ఈ యొక్క మిరాలిగూడలో ముఖ్యంగా ఎక్కడైతే బడుగు బలీన వర్గాల నాయకులు మరి మేధావులు ఏరిస్తున్నారో వారు ఏ యొక్క మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గానికి మనకు మనం అనుగుణమైనటువంటి పద్ధతులు పోవాలంటే వారికి జ్ఞాపకంగా చౌరస్తాలు మరి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే వారి సిద్ధాంతాలు మనలో పెరిగేటందుకు అవకాశం ఉంటుందని చెప్పి వారు ఉత్తర్వులు వేయడం జరిగింది. దానిలో వాయిసీ నపడతారు పూజ్యులు పెద్దలు గారికి నాయకులకు పెద్దల గౌరవనీయులు తాడపల్లి రంగన్న గారికి మార్గదర్శకులు నిర్దేశకులు ఈనాటి కార్యక్రమానికి రూపకర్త పెద్దలు శ్రీ మహాశివాసన్ గారికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క తుపాకీ కొన్ని పేరకుండా రక్తం చెప్పు కొట్టు కారకుండా ఎంతో ఒకటి పొందిగా శాంతియుతంగా సాధించాలన్నటువంటి తెలంగాణని ఏమైతే ఆశయాల మేరకు ఆయన రూపకం చేశారో దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. దానికి ఆయనకి ప్రతి తెలంగాణ పౌరులు ప్రతి తెలంగాణ పెట్టు కూడా జీవితాంతం అన్ని స్మరించుకుంటూ ఉంటామని చెప్పి మనసు తెలియజేస్తూ ఈనాడు ముఖ్య కార్యక్రమం ఉద్దేశం పట్టణంలోనే ఒక బీసీ నాయకుడికి తగిన గుర్తింపు రావాలి ఒక సెక్యులు కావాలి మెయిన్ రోడ్లో తీసుకోవాలి ఈ ఆర్థిక వసతి మానసిక చేస్తారు పట్టణ బీసీ సంఘా ఉపాధ్యక్షుడు కానివ్వండి వ్యవసాయం రాజేసేయాలండి నా ముందు సహాయ సాగాలు అందిస్తాను చెప్పేసి ఆ విగ్రహ ఇచ్చే విషయంలో ఇటువంటి సహాయ సాగాలు కానీ మా కుల పెద్దలతో అలాగే మా బీసీ సంఘ నాయకులతో కూడా మాట్లాడుకొని వారి చేతులు వాళ్ళని ఉంటామని చెప్పేసి వారు ఎప్పుడే చూపించినా వెంటనే స్పందించి వారికి చేతులు ఉంటామని చెప్పేసి అని వ్యవసాయం పెట్టేప్పటికి కూడా ఇంకొకసారి బీసీ నాయకులు వారందరూ కూడా హైదరాబాద్ టైం వచ్చింది జయశంకర్ గారు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం సంతగా జయశంకర్ గారి సంతను ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చినటువంటి రాహుల్ గారు మరియు మిగతా మిత్రులు బీసీ మిత్రులు మరియు పార్టీ పెద్దలు వీళ్ళందరూ మళ్ళీ అన్ని పార్టీ పెద్దలందరూ ఈ సంతను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో వారు అసలు ఇటువంటి ఆలోచన వచ్చినందుకే వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇటువంటి జయశంకర్ గారి ఆశయము ఆయన తొలిదశ ఉద్యమంలో ఆయన చాలా పోరాట పక్షము నడిపించారు అక్కడి నుంచి ప్రారంభ ఎన్నడూ ఆయన అలసిపోలేదు ఎంతోమంది అలసిపోయి తొలిదేశం కానీ జయశంకర్ సార్ మాత్రం ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ఆయన అలుపు లేకుండా ఉద్యమాన్ని నిర్వహించి ఆఖరికి తెలంగాణ సాధించేంత వరకు పోరాడి ఆయన గట్టి మాట్లాడుతున్నాను.
జయశంకర్ చౌరస్తాని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాని మాట్లాడడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగనే మన చౌరస్తా చారమని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి సహకరిస్తాను. తప్పకుండా మీరు ఎనీ టైం ఎప్పుడు చేసినా కూడా నా ఒక్క నేను సహాయం చేస్తామని తెలిపాను. గట్టి చెప్పు విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండి.